గురుగారు మీన రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీన రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ. భాగ్యంలో శుక్రుడు, ఆరులో చంద్రుడు. మనోబలంతో ముందుకు సాగండి, మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక అభివృద్ధి సూచితం. భాగ్య శుక్రయోగం సంపదలను పెంచుతుంది. అందుకు అవసరమైన ఆలోచనలు చేసి కృషిని కొనసాగించడం ద్వారా పెట్టుబడుల రూపంలో సంపదలను పెంచుకునే విధంగా కాలం ఎంతగానో సహకరిస్తుంది. బంగారు భవిష్యత్తు సిద్ధించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. సమిష్టి కృషి విజయానికి సంకేతం. అవరోధాలను అధిగమించి మంచి ఫలితాలను సాధించండి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. మన పొరపాటు లేకపోయినా మనకు ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. అవగాహన సామర్థ్యంతో మాట్లాడాలి, సున్నితంగా వ్యవహరించాలి, వివాదాలకు దూరంగా ఉండాలి. అధికారుల నుండి ఇబ్బందులు తొలుగుతాయి. అలాగే వ్యాపారంలో కూడా జాగ్రత్తలు అవసరం. అశ్రద్ధ వహించొద్దు. తోటి వారిని కలుపుకుపోవాలి. కింది స్థాయి వారితో సామరస్యంగా మాట్లాడండి. మీ సహనానికి పరీక్షాకాలం ఇది. ఎవరితోనో విభేదాలు రాకుండా చూసుకోండి. వినయపూర్వకంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మీనరాశివారు నవగ్రహ శ్లోకాలను చదువుకోవడం మంచిది. రాశివారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా? శివుడిని దర్శించండి. గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? నవగ్రహ ప్రీతిగా నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.